ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందుకు 3 hours to 4 hours వెళ్ళేదాన్ని. కన్ఫర్మ్ అయిన తర్వాత వాటర్ బెక్క తాగడం వల్ల 30 minutes ఒకసారి వెళ్తాను. పేరు దేవి, మా ఆయన పేరు మహేష్. నాకు ఇప్పుడు 7 months. మాది ఇక్కడ చౌదరిగూడ చౌదరిగూడ సెక్షన్ కాలనీ. నాకు చిన్నప్పుడు టాయిలెట్స్, బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఏం బయటకే వెళ్ళేదాన్ని. చాలా ఇబ్బంది పడింది. నైట్ పూట కానీ పొద్దున కానీ చాలా ఇబ్బంది అయ్యింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాకముందు కూడా టాయిలెట్స్ ఊళ్ళో లేకుండా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏం ఇబ్బంది లేదు. ప్రెగ్నెన్సీ కాకముందు గంట కానీ గంటకి 2 hours to 3 hours వెళ్ళేదాన్ని. ఇప్పుడు 30 minutes వెళ్తున్నాను. నైట్ కానీ డే కానీ చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ చిన్నప్పుడు లేనప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫ్రీగానే ఉంది. చిన్నప్పుడు వాష్రూమ్స్కి బయటకు వెళ్ళినప్పుడు చాలా దూరం ఉండేది. వాష్రూమ్కి వెళ్ళినప్పుడే అబ్బాయిలు అది వస్తారని టెన్షన్తో చాలా ఇబ్బంది పడేది. నైట్ పూట కానీ చీకటి ఉంటుందని బయటికి పోయినప్పుడు చీకటి ఉంటుందని భయపడి అట్నే కంట్రోల్ చేసుకొని పడుకునేది. ఇక మాకు ఇక తెల్లాడుతుండగా కొంచెం బయటకు వెళ్ళేదాన్ని. కానీ చిన్నప్పుడు చాలా ఇబ్బంది ఉండేది వాష్రూమ్స్ లేకుండే. దూరం ఉండేది, అబ్బాయిలు వస్తారు వాళ్ళు వస్తారని టెన్షన్తో మళ్ళీ దూరం ఉండేది. చెట్లకి ఇట్లా దూరం ఉండేది, భయం వేసి. ఇప్పుడు మాత్రం కంఫర్టబుల్. ఓకే, చిన్నప్పటి నుంచి టాయిలెట్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు అయితే ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత నేను టాయిలెట్ 1 hour to 1 hour వెళ్తున్నా. ప్రెగ్నెన్సీ కాకముందు 2 hours to 3 hours వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఏమీ ప్రాబ్లం లేదు. హాయ్, దూరం వెళ్ళడం చాలా కష్టం. వాటర్ తీసుకోవాలి, బాత్రూమ్లో షుగర్ చేంజ్ కదా, పిల్లలు తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇంట్లోనే ఉంది, మంచి నీళ్ళు వేసుకుంటున్నాం బాత్రూమ్. పోయేది ఉండే బయటకి, కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంది కాబట్టి సేఫ్టీగా ఉంది. ఎందుకంటే మొత్తం విశాలంగా అట్లా చేసి అనుకోవాలి. వాటర్లో పోతుంది, వాటర్లో పోయిన మురికి, దానివల్ల దోమలు, ఈగలు, అనేక రోగ క్రిములు కూడా ఉంటాయి. అవన్నీ ఏమైతే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో వేస్తాయి. దానివల్ల మళ్ళీ అవి మనమే భోజనం చేస్తాం. ఏదైనా ఉంటే కూడా మనం తింటాం. పొరపాటున అది వచ్చి బాత్రూమ్ తీసుకెళ్ళి అయినా ఏదైనా చిన్న వస్తే అది తినట్టుకు మనకు లోపల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యానికి సంబంధించి. అవి తిన్న వల్ల ఏంటంటే ఈగల వల్ల, దోమల వల్ల టైఫాయిడ్, మలేరియా ఇలాంటివి ఏమో జబ్బులు వస్తుంది. మళ్ళీ దీనివల్ల మనమే నష్టపోతాం. కనుక ఎవరికి వాళ్ళకి టాయిలెట్స్ ఉంటాయనుకోండి, ఇలాంటి సమస్యలు ఏమీ ఉండకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులు అంతా చేయగలుగుతాం, లేకపోతే చేయలేం కదండి. కనుక మనం ఆరోగ్యంగా ఉంటే పర్వాలేదు. మనం చదువుకున్నాం, ఇప్పటికీ నాలెడ్జ్ పెరుగుతుంది. మనం ఎప్పుడూ ఒకేలాగా ఉన్నట్లే కదా. సర్పంచ్ బైర్ రమాదేవి రాములుగడ్. ఇక్కడ మాకు 100% టాయిలెట్స్, మనము గ్రామ పంచాయతీ నుంచి కూడా టాయిలెట్స్ కట్టించినాము. ఆల్రెడీ ఇప్పుడు అందరికీ ఉన్నాయి టాయిలెట్స్, మాత్రం మా గ్రామంలో అందరికీ ఉన్నాయి. మేము గ్రామ సభలో కూడా ప్రజలకు నీట్గా ఉంచుకోవాలని టాయిలెట్స్ అని చెప్తాము, దండోరేయించి కూడా చెప్తున్నాము.